లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. భారత్ ఇంగ్లాండ్ల మధ్య సిరీస్లో చివరిదైన 5వ టెస్టు గురువారం అంటే మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్లో టీమిండియా 3-1తో ముందంజలో ఉంది. రోహిత్ సేనా ఇప్పుడు చివరి టెస్టు కూడా గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ పట్టికలో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు బెన్ స్టోక్స్ కెప్టెన్ తొలి సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పునరాగమనం కోసం సాధన ప్రారంభించింది. దీంతో ఇరు జట్ల మధ్య ఓవర్ పోరు జరగవచ్చు. అయితే ఉత్కంఠభరితమైన 5వ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించవచ్చన్న నివేదికలు ఫ్యాన్స్ను కలవరపెడుతున్నాయి. ధర్మశాలలో జరిగే 5వ రోజులో టెస్టు మ్యాచ్ చాలా చలిగా ఉంటుంది. తొలి రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3-4 రోజుల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది, కానీ 5వ రోజు మళ్ళీ మేఘావృతమై ఉంటుంది. చివరి రోజు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు వెలుతురులేమి ఆటకు అడ్డంకిగా మారవచ్చు. టీ తర్వాత ఫ్లడ్ లైట్లను ఉపయోగించే అవకాశం ఉంది.